ఇల్లంతకుంటలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చేపట్టిన దీక్షకు ప్రజల నుండి వస్తున్న ఆదరణను జీర్ణం చేసుకోలేక కుట్రపూరితకంగా దీక్షను భగ్నం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. ఇల్లంతకుంటలో మండల బీజేపీ అధ్యక్షుడు బెద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ఐదవ రోజు చేరుకోగా పోలీస్ బలగాలతో ఒకేసారి దీక్షలో ఉన్న బీజేపీ నాయకులను దీక్ష చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికైనా ఎమ్మెల్యే రసమయ్యి మంత్రి కేటీఆర్లు మీ తీరును మార్చుకొని 30 పడకల ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేయాలని లేని ఎడల బీజేపీ పార్టీ నాయకులు అమరణ నిరాహార దీక్ష చేయడంకైనా సిద్ధమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ప్రజాస్వామ్యం మీద అడిగే హక్కు కోల్పోతా ఉన్నారు. ఇంతకుముందు మిత్రులు చెప్తా ఉన్నారు, ఇక్కడ అరెస్ట్ అయ్యి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలతో సహా అరెస్ట్ అయి ఉంటే టీఆర్ఎస్ సమితి నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నారు. పంపనట్టయితే ఈ దోపిడీ విధానం ఇట్టే జరుగుతుంది. కుటుంబ పాలన కోసం తెలంగాణ రాష్ట్రం రాలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ కుటుంబం కోసం త్యాగాలు చేయలేము. మనం ఉన్నాం తిరుపతి రెడ్డి గారు చేసడానికి, ఆయన చేసే ప్రజల కోసం చేసే నాయకత్వం కూడా జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ పెద్ద ఎత్తున కూడా సహకారం ఇస్తున్నాం కూడా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జయ్.